हेलो अंडी, वेलकम बैक टू गीता स्मार्ट वर्ल्ड। वीडियो नैन अट्टपेटल कदा खाली अट्टपेटल वाट पड़क रीयूज एट्ला चूपन वाटम इला नैन वैट पेपर मीद इला शेप गीसान बोम गीसकोनी दी विधा रूचोट मार्चे तरवा इधे षेप कटको वीट इधं इला అట్టపెట్టి మీదే డ్రా చేసుకొని వాటిని కట్ చేసుకోవాలి। ఇలా రెండు ఒక కట్ చేసుకొని పక్కకు తీసుకుందాము। తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏదైనా పెద్ద సైజ్ ప్లేట్ తీసుకొని అట్ట ముక్క మీద ఇలా పెట్టేసి అవుట్ లైన్ డ్రా చేసుకోవాలండి। దీనికన్నా చిన్న సైజ్ ప్లేట్ ఇంకొకటి ఏదైనా ఉంటే అది తీసుకొని వీటి లోపల వైపు ఈ విధంగా వేసుకోవాలి। ఇట్లా టూ లైన్స్ రావాలన్నమాట। ఇదిగోండిదంతా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది। దీన్ని ఇలాగా ఊల్ తోటి మొత్తం చుట్టుకుంటూ వచ్చేసేయాలండి। కొద్దిగా గ్లూ పెట్టేస్తే ఫస్ట్ టైం అతుక్కుంటుంది, తర్వాత మొత్తం ఇలాగా అల్లేసుకుంటూ వచ్చేసి చుట్టుకుంటూ రావాలి। చివరి వరకు కూడా మొత్తం చుట్టేసేయాలండి। తర్వాత వచ్చేసి మనం ఇందాక రెడీ చేసుకున్న ఈ బర్డ్స్ కి మొత్తం మనం ఇలాగా ఊల్ తో చుట్టేసుకుంటూ వచ్చేసేయాలి। ఏమండి, ఇక్కడ నెక్క దగ్గర నుంచి పై వైపు కలుగుంటూ వస్తున్నాను అండి। ఇలాగా చుట్టేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట। ఇదేంటంటే క్రాస్ ఉంటుంది కాబట్టి కొంచెం జరిగిపోతూ ఉంటుంది, కొద్దిగా గ్లూ పెట్టేస్తే అతుక్కుంటుందండి, ఈజీగానే మొత్తం కవర్ చేసుకోవచ్చు। ఇలా మొత్తం చుట్టుకుంటూ వచ్చేసేయాలి। తర్వాత మిగతా పార్ట్కి కూడా ఇది తల వైపు వరకు ఇదిగోండి ఎండింగ్ వచ్చేటప్పటికి ఇక్కడికి ఇలాగ పెట్టేసి గ్లూ పెట్టేసి కట్ చేసేస్తే కదలకుండా ఉంటుంది। తర్వాత నెక్ నుంచి మిగతా బాడీ పార్ట్కి చుట్టేసుకుంటూ వచ్చేసేయాలి। మొత్తం రెండింటికి కూడా ఈ విధంగా మొత్తం చుట్టుకోవాలండి। ఇదిగోండి రెడీ అయిపోయాయి। ఇది వచ్చేసి ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా, రింగ్ పింక్ కలర్ రోల్ చుట్టుకున్నాము, తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఈ పెటల్స్ వచ్చేసి వీటికి ఇలా అవుట్లైన్ గమ్ అప్లై చేసుకోవాలండి। ఫెవికల్ రాసుకొని ఇక్కడ నేను ఇలాగ ఫోర్ కలర్స్ తీసుకున్నాను, ఫోర్లో ఇక్కడ థిక్ గ్రీన్ కలర్, ఇలా అవుట్లైన్ ఇలా ఒక టూ రోస్ అతికించుకోవాలి। కొంచెం టైం పడుతుందండి నిదానంగా, ఇక్కడ కట్ చేయటం లేదా దాని అటు నుంచి వెనక్కి తిప్పటమో అది మన చాయిస్, ఎట్లయినా చేసుకోవచ్చు। తర్వాత అలాగే లోపల వైపు ఇంకొకసారి ఇట్లాగా రెండు లైన్లు అతికించుకోవాలి, తర్వాత మళ్ళీ గ్లో పెట్టుకొని ఎల్లో కలర్ అంటించుకోవాలి। దీనికి ఎల్లో కలర్ పెడుతున్నాను, జాగ్రత్తగా నిదానంగా చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి, హడావిడి లేకుండా। లోపల వైపు ఇంకొకసారి ఇట్లా టూ టూ రోజు, నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి, ఆ గ్రీన్ అంటించాలి। నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి, అలాగే లైక్ చేయండి వీడియోని, ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి। లోపల వైపు టూ టూ రోజు మొత్తం అలా టూ టూ వెళ్ళి లాస్ట్కి బ్లూ కలర్ సెంటర్లో మొత్తం ఖాళీ ఎంత ఉంటే అంత ఈ బ్లూ అంటించేసుకోవాలి, బ్లూ కలర్ రూల్తో ఇట్లా చుట్టుకుంటూ రావాలి। ఈ విధంగా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకోవచ్చు అండి, మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది। ఈ విధంగా మొత్తం రెడీ చేసుకోవాలి, ఇక్కడ కట్ చేసి ఇదిగోండి ఎండింగ్ అయిపోయింది। వీటన్నిటిని రెడీ చేసుకున్నాను నేను, ఇదిగోండి కొన్ని రెడీ అయిపోయినాయి, ఇప్పుడు అంటించుకుందామండి। ఫస్ట్ పింక్ కలర్ ఈ సర్కిల్ తీసుకుందాము, వీటికి ఈ పీకాక్స్ని అంటించుకోవాలి। వాటిని పెట్టుకునే విధానం కొంచెం మనం డిస్టెన్స్ మధ్యలో కొద్దిగా పింక్ కనబడేటట్టుగా పెట్టుకొని ఇదిగోండి ఇలాగా పేస్ట్ చేసుకోవాలి। ఇలా ఇవి రెండు కాకపోయినా మనం సింగిల్గానైనా చేసుకోవచ్చు అండి, సింగిల్గా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది। అప్పుడు మనం సింగిల్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే కింద వచ్చేసి నెమలికలు బాగా ఎక్కువగా పెట్టుకోవచ్చు, ఇప్పుడు వీడి రెండింటికి సరిపడా కాబట్టి సగం వరకు పెట్టుకొని ఆపుకుంటాము। ఇదిగోండి ఇలాగా అటు ఒకటి ఇటు ఒకటి ఇలా పెట్టేసుకుంటూ గ్లో తోటి అంటించుకుంటూ వచ్చేసేయాలి, సగం వరకు వచ్చేయాలండి, మిగతా సగం మళ్ళీ యువతలు దానికి కూడా ఖాళీ ఉండాలి కదా, అందుకోసం ఇక్కడికి ఆపేస్తున్నాను। అదే ఒకటి పెట్టుకుంటే మీరు ఇంకొంచెం పొడవుగా కూడా పెట్టుకోవచ్చు। ఇక్కడ నేను ఒక పేపర్ తీసుకుంటున్నానండి, దాన్ని ఇలా రోల్ చేసుకొని చివరి వరకు వచ్చిన తర్వాత దీనికి గమ్ అప్లై చేసేసి అతికించుకుంటున్నాను।
ఈ స్టిక్స్ కొని రెడీ చేసుకోవాలండి. అయితే వీటిని ఇలాగ కొంచెం ఫ్లాట్గా అనేసి సైజు మనం చూసుకొని సైజుల వారీగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను రెండు సైజులు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన వాటికి బైండింగ్ వైర్ తీసుకొని వీటి లోపల నుంచి ఇలా పంపించి చివరి పార్ట్ కట్ చేసేసుకుందాము. వీటికి గ్లూ అప్లై చేసి ఇప్పుడు దీనికి ఊలు చుట్టుకోవాలి. నేను ఇక్కడ గ్రీను ప్యారెట్ గ్రీను టూ కలర్స్ వాడుతున్నాను. మీ చాయిస్ అండి, సింగిల్ కలర్ అయినా వాడుకోవచ్చు. నేను ఈ టూ కలర్స్ ఊలుతో ఇలా రెడీ చేసుకున్నాను. చివరి వరకు వచ్చాక ఇలా కట్ చేసి గ్లూ పెట్టేస్తే కదలకుండా ఉంటుంది. ఇలాంటివి వీటిని ఇప్పుడు దీనికి ఏదైనా చుట్టుకొని ఇలా బెండ్ చేసుకోవడం కోసం దీనికి ఇలా చుట్టేసి బెండ్ చేశాను. ఇదిగోండి ఇలా కొన్ని రెడీ చేసుకోవాలి. తర్వాత నేను ఇయర్ బడ్స్ తీసుకున్నాను ఒక మూడు. వీటిని కట్ చేసి వీటికి గోల్డ్ కలర్ పెయింట్ వేసాను. అయితే గోల్డ్ కలర్ పెయింట్ కన్నా కూడా గ్లిట్టర్ బాగా కనపడుతుంది అందుకోసం అని చెప్పి తర్వాత దానికి గమ్ అప్లై చేసేసి గ్లిట్టర్ అద్దాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. నేను వచ్చేసి ఫోమ్ షీట్ తోటి ముక్కు రెడీ చేస్తున్నానండి. దానికోసమని ఇలా షేప్ కట్ చేసుకుంటున్నాను. ఇలా రెండు పీసులు తీసుకోవాలి. ఇదిగోండి ఇలాగా రెండింటికి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ నెమలి ఈకలు రెడీ చేసుకున్నాం కదా, ఈ పెటల్స్ అన్నిటికీ మధ్యలో నేను ఇలాగా చిప్స్ అతికిస్తూ ఉన్నాను. అద్దాలు రేకులు అండి అవి, అవి అతికించాను. తర్వాత ఇప్పుడు ముక్కు అంటించుకుందాము. ఇందాక ఫోమ్ షీట్ కట్ చేశాను కదా, అది ఈ విధంగా అంటించుకోవాలి. ఫోమ్ షీట్ తోటి నేను కళ్ళు కూడా కట్ చేసుకున్నానండి. నెమలికి కళ్ళు పెట్టాలి కదా, ఆ కళ్ళు కూడా ఇదిగోండి ఫోమ్ షీట్తోనే పెట్టేశాను. తర్వాత వీటికి తల మీద ఇయర్బడ్స్ అంటించుకోవాలండి. తలకి తలపైన ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న స్టిక్స్ ఉన్నాయి కదా, పేపర్ రోల్ చేసుకున్నవి, వాటిని ఈ విధంగా సెట్ చేసి గ్లూతో రెండు వైపులా అండి ఆ విధంగా అంటించేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి నేను చైన్ అండి, స్టోన్ చైన్. నా దగ్గర స్టోన్స్ ఏం విడిగా లేవు, బీడ్స్ కూడా ఇంత చిన్న సైజ్ అందుబాటులో లేదు, అందుకని దీన్ని కట్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా. మేము ఇలా కట్ చేసుకొని చిన్న చిన్నగా ఒక్కొక్కటి వీటిని మళ్ళీ పైన బాడీ పార్ట్కి అతికించుకుంటున్నాను ఈ విధంగా. ఇదంతా ఖాళీగా ఉంది కదా, మీ జాయిస్ అండి. కుందన్స్ కావాల్సి వస్తే చిన్న చిన్నవి కుందన్స్ ఉంటాయి కదా, అవి అతికించుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్నవి ముత్యాలు పూసలు ఉంటాయి కదా, వాటిని కూడా అతికించుకోవచ్చు. ప్రజెంట్ నాకు అవేవి దగ్గర లేవు అందుబాటులో, అందుకోసమే నేను ఇలాగా ఈ స్టోన్ చైన్ కట్ చేసుకొని దాన్ని ఇలాగ గ్లూతో అంటించుకుంటున్నాను. వాటిని ఎలా అయినా చేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. ప్లెయిన్ కాకుండా ఇలా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని నేను ఇలాగ అతికిస్తూ ఉన్నాను అన్నమాట. మొత్తం బాడీకి అంతటి రెండు వైపులా కూడా ఇలాగే అంటించేసుకోవాలండి. మొత్తం రెడీ అయిపోతుంది ఇక్కడతోటి. తర్వాత వచ్చేసి ఇది రెండు వైపులా అంటించేసుకున్నాను. దీన్ని హ్యాంగ్ చేసుకోవాలి కదండి, హ్యాంగ్ చేసుకోవడం కోసం వెనుక వైపు అక్కడ పింక్ కలర్ ఖాళీ ఉంది కదా, ఆ ప్లేస్లో సెంటర్ ఇట్లాగ ఊలుతోటి ఇలా రౌండ్గా చేసి దీనికి గ్లూతో అంటించేసి వెనకాల పేపర్ కూడా అంటిస్తే కదలకుండా ఉంటుందండి. అండి వాళ్ళకి హ్యాంగ్ చేశాను. దీనికోసం అట్టముక్కలు, ఊలు, గమ్ము ఇవేనండి వాడింది. పెద్దగా ఏమీ అవసరం పడవు కూడా. అట్టముక్కలు ఇంట్లో ఉంటే వాటితోటి ఈ విధంగా నీట్గా రెడీ చేసేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా బాగుందండి గోడకు తగిలించిన తర్వాత. మీరు కూడా తప్పకుండా అట్టముక్కలు ఖాళీ ఉంటే ట్రై చేయండి తప్పకుండా. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తిరిగి మళ్ళీ అందులో ఆల్ అనేది కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మొదటిగా అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.